అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే డెవలపర్స్ ఛానల్. సో ఈరోజు అయితే మేము ముందుకు నార్త్ ఫేసింగ్ హౌస్ని అయితే తీసుకొచ్చాము. సో ఈ ఇల్లు అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి. సో ఈ ఇంటి ఫ్రంట్లో వచ్చేసి మనకు 30 అడుగులు లోడ్ అయితే ఉందన్నమాట. మనకు బయట పార్కింగ్ ఉంది, మీరు చూడొచ్చు. అలాగే వుడ్ వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే. సో కొత్త ఇల్లు అండి ఇది, న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నమాట. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగు, మనకు 30 అడుగులు వెడల్పు మరియు 73 అడుగులు పొడవు అయితే ఉందన్నమాట ఈ ఇల్లు. సో టోటల్గా మెజర్మెంట్స్ క్యాల్కులేట్ చేసుకుంటే మనకు 5 సెంట్లు అయితే వస్తుంది. సో ఈ 5 సెంట్లలో ఇల్లును అయితే కట్టించడం జరిగింది. సో మీరు ఆపోజిట్లో టీవీ క్యాబినెట్ చూడొచ్చు. సో ఇది వీటిలో మనకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ ఇల్లు తీసుకోవడం వలన. వీళ్ళు ఇంటితో పాటు మనకు కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో అవేంటంటే మనకు టీవీ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేస్తారు, ఏసీ మరియు ఫ్యాన్లు, అలాగే సో మనకు షవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి బాత్రూంలలో. సో ఇలాంటి బెనిఫిట్స్ అయితే మనకు వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు 1,50,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి. సో మీరు చూడొచ్చు. సో ఆల్రెడీ మనకు ఏసీలు కూడా ఫిట్టింగ్ చేసి ఉంచారు ఇల్లు. సో అన్నీ ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేసి పెట్టారండి. సో డైరెక్ట్గా ఇల్లు ఇంట్లో మనం చేరడమే ఆలస్యము. మీరు పార్కింగ్ టైల్స్ కానివ్వండి, అలాగే ఇంటి లోపల టైల్స్ కానివ్వండి, లైట్ సెట్టింగ్స్ కానివ్వండి, సో వుడ్ వర్క్ కానివ్వండి, పిఓపి కానివ్వండి, మొత్తం క్వాలిటీతో అయితే వీళ్ళు కట్టించడం జరిగింది. సో అడ్రస్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మనకు ప్రొద్దుటూరులోని ఎఫ్జీ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ఇల్లు అయితే ఉందన్నమాట. సో ఈ ఇల్లు వచ్చేసి మనకు 1,50,00,000 అయితే చెప్తున్నారు. అలాగే ఈ ఇల్లు నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియో లాస్ట్లో అయితే నెంబర్ అయితే ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఫుల్ డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్స్, అలాగే దగ్గరుండి రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తారు. ఇది వచ్చేసి మన కిచెన్ అన్నమాట. కిచెన్ చూడొచ్చు మీరు. సో పైన సీలింగ్ కానివ్వండి, అలాగే కబోర్డ్స్ అయితే నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు మంచి క్వాలిటీతో అయితే కట్టించడం జరిగింది. సో ఇది ఫ్రిడ్జ్ అన్నమాట. సో ఫ్రిడ్జ్ అయితే ఆల్రెడీ తెచ్చిపెట్టారండి. సో మీరు డైరెక్ట్గా ఇంట్లో చేరడమే ఆలస్యము. ఇది వచ్చేసి హాల్లో అన్నమాట. హాల్లో ఫ్యాన్ చూడొచ్చు మీరు. సో ఈ ఫ్యాన్స్ వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్ అండి. సో రిమోట్ కంట్రోల్తో ఇవి అయితే ఆన్ ఆఫ్ అవుతాయి. సో టీవీ క్యాబినెట్లో టీవీ కూడా మీరు గమనించుంటారు. సో ఇవండి ఈ ఇంటి యొక్క వివరాలు అయితే. సో మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను నెంబర్ అయితే ఇస్తాను అని చెప్పాను కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.